అక్కినే నాగేశ్వర గారికి సన్మానం. అక్కినే నాగేశ్వర, నేను మా అన్నదమ్ములు అందరూ బాబాయ్ని పిలుస్తాం. మీ అందరు తెలిసిన విషయమే, చాలా సందర్భాల్లో ఇది చెప్పడం జరిగింది. మేము ఆ విధంగా ఆయన బాబాయ్ని పిలవడం నాన్నగారు మాకు నేర్పారు. మరి అటువంటి బాబాయికి ఈరోజు అక్కినే నాగేశ్వర గారికి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ వజ్రోత్సవం సందర్భంగా, 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనందరం ఈ సత్కార కార్యక్రమంలో అందరం పాల్గొనడం మనం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు కానివ్వండి, నామరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ లక్ను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు కాదు, ఏదో అదృష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు కాదు. నిరంతర అనుకరణార్థమైన పండుగల తమ శిక్షణతో తమను తాము స్థానపెట్టుకున్న గోహినూరు వజ్రం లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క నటన వైదుష్యం గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ అభినయ కౌశలం గురించి కానివ్వండి, మనం ఈ సభలో మాట్లాడుకోవడం ఏదో సూర్యుడిని వేలుతో చూపించడమే అవుతుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రీతిలో గొప్పవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అలాగే రామారావు చేసిన పాత్రలకు నాగేశ్వరరావు పనికిరారు, నాగేశ్వరరావు చేసిన పాత్రలకు రామారావు గారు పనికిరారు. ఒక్కొక్కళ్ళ వాళ్ళ యొక్క ఆవేశాలు, అలాగే నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ముఖ్యంగా ఆయనలో నాకు నచ్చిన ఇప్పుడు నాన్నగారి విషయం, నాన్నగారు తీసుకుంటే ఆయన మరి ఒక సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడిగా తలెత్తే ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. అలాగే రాజకీయ ప్రవేశం చేసి ఆ రాజకీయ రంగంలో కూడా ఆయన సినిమా రంగంలో లాగా మకటం లేని రారాజుగా వెలుగొందాడు ఆయన. తర్వాత నాగేశ్వరరావు జోలికి వస్తే ఆయనలో ముఖ్యంగా నాకు నచ్చిన ఈ మూడే ప్రత్యేకంగా నేను చూసిన ముఖ్యమైన అంశాలు మూడు. ఒకటి, శరద్ బాబు నవలలోని దేవదాసును ఆంధ్ర ప్రేక్షక హృదయాలలో అజరామరం చేసి అప్పటి నుండి నవల నాయకుడిగా, నవల అంటే నేను నావల్గా వాడడం లేదు ఇక్కడ, నవ కొత్తగా కొంకొత్తగా నిత్య నూతనంగా భాషలేన నవ యువ కథానాయకుడిగా మాత్రం ఆయన నట గురించి నేను చెప్పగలను. అలాగే ఆయనే చెప్పుకున్నారు, చిన్నప్పటి నుంచి ఆయనకి చదువుకోవడానికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎటువంటి సరైన అవకాశాలు లేకపోయినా నిరాశ పడకుండా స్వయం కృషితో తాను అభివృద్ధి సాధించడమే కాకుండా గుడివేళలో కళాశాలలకు, అలాగే ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర వివిధ విశ్వవిద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చిన విద్యాదాత. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే ఆలు పేరుతో అక్కినేని ఆలోచనలు తన అంతరంగ భావాలకు అక్షర రూపాలు కల్పించిన రచయిత.